భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. ఎనర్జీ అనే పదం మనం వింటూ ఉంటాం. పాజిటివ్ ఎనర్జీ, అలాగే నెగిటివ్ ఎనర్జీ. పాజిటివ్ ఎనర్జీ మనందరికీ బాగా ఇష్టం, నెగిటివ్ ఎనర్జీ మనెవ్వరికీ వద్దు. కానీ వద్దు అన్న ఆగుతుందా? మన ఇంట్లోకి, మనలోకి ప్రవేశిస్తూ ఉంటుంది, మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మరి అలా తిరగకుండా ఉండాలి అంటే, ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీ మనం ఎక్కడ ఉన్నా అక్కడ ఉండాలి అంటే, దీనివల్ల మనకి ఉత్సాహం పెరగాలంటే ఏం చేయాలి? వీటి గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు శ్రీమతి జయప్రద గారు. వీరు ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, అలాగే ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్. మరి ఎనర్జీ వాస్తు అంటే ఏంటి? అలాగే ఈ ఎనర్జీని, ముఖ్యంగా పాజిటివ్ ఎనర్జీని మన ఇంట్లో అలాగా మనం నిలవ పెట్టుకోవాలంటే ఏం చెయ్యాలి మనం తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం అమ్మా. మేడం, ఈ పాజిటివ్ ఎనర్జీ అనే పదం ఎక్కువగా వింటూ ఉంటాము. ఇది ఎంత ఉంటే అంత ఆనందంగా ఉంటుంది, వర్క్ ప్లేస్లో కావచ్చు, మన ఇంట్లో కావచ్చు. మరి ఈ ఎనర్జీ ఉండడానికి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ సహకరించాలి అన్నది నా అభిప్రాయం. మరి ఇలా అందరూ ఎటువంటి పనులు చేస్తే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, లేకపోతే ఆ ప్లేస్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది? తప్పకుండా అమ్మ, మంచి ప్రశ్న ఇది. ఇంట్లో అందరూ పాటించాల్సిన విషయం ఇవాళ రోజున పాజిటివ్ ఎనర్జీ కావాలి అంటే, ఎందుకంటే వాళ్ళ పేరు, వాళ్ళ జాతకం అన్నీ పక్కన పెడితే అసలు ఒక మనిషి పొద్దున లేవని సంతోషంగా, ఆనందంగా, ఉల్లాసంగా ఉండడానికి కారణం పాజిటివ్ ఎనర్జీ అనేది కావాలి అంటే చాలా సింపుల్ విషయమే, కానీ ఎవ్వరు పాటించరు ఈ విషయాన్ని. చాలా మనందరూ తెలిసిన విషయాలే, తెలియని విషయాలు అయితే ఇందులో కొత్తగా ఏమీ లేవు. కానీ తెలిసినవి మనం తెలియనట్టుగా వదిలేయడం వల్ల ఇబ్బంది. ఒక ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండాలి అంటే ప్రతి ఒక్క మనిషి పూర్వ సాంప్రదాయ ప్రకారంగా మనం ఉండాలి. పూర్వ సాంప్రదాయాలు అంటే ఏంటి అనంటే, ఒక ఇంటికి మనిషి, ఇంటి యజమాని రాగానే ఆ యజమాని కోసం భార్య ఎదురు చూస్తూ, అయితే భర్త కోసం భార్య, భార్య కోసం భర్త అనుకోండి, ఇవాళ రోజున ఎదురు చూస్తున్నట్టుగా వీళ్ళు ఫ్రెష్గా నవ్వుతూ వాళ్ళే రిసీవ్ చేసుకోవడం, అది ఫస్ట్ పాజిటివ్ ఎనర్జీ స్టార్ట్ అవుతుంది వాళ్ళిద్దరి మధ్యన అండి. కానీ ఇవాళ రోజున ఎలా వస్తున్నారు అందరూ? ఎలక్ట్రానిక్స్ ఫోన్స్ పట్టుకొని ఫోన్ మాట్లాడుతూ, ఫోన్ చూసుకుంటూ, హాయ్ అని చెప్పి మొహం కొన్ని చూడకుండా జస్ట్ చేయలో చూపించి వాయిస్ బట్టి ఆన్సర్ చెప్పడం, అది పక్క వాళ్ళ, ఈ పక్క వాళ్ళ, అది ఏం కాకుండా ఎవరు వాయిస్ ఉంటే హలో హాయ్ అంటే ఆ హాయ్, ఎవరికి హాయ్ చెప్పారు, వీళ్ళు చెప్పారు, లేకపోతే ఆలోచించకుండా వస్తున్నారు. సో దీనివల్ల రేడియేషన్స్ ఎక్కువ ఉండడం వల్ల జనరల్గా మనకి ఎనర్జీస్ అంటే మనం చేసే మంచి పనులు కన్నా బుద్ధి ప్రేరేపించదు. ఎందుకు ప్రేరేపించదంటే, వాళ్ళు వాడే ఎలక్ట్రానిక్స్ అన్నీ కూడా ఏంటంటే మిషన్స్ లాగా పనిచేస్తుంది. ఆ దానివల్ల, ఆ పరికరాల వల్ల వీళ్ళకి మైండ్లో ఉన్నతమైన ఆలోచనలు అన్నీ కూడా క్లోజ్ చేస్తారు. ఇప్పుడు మనకు ఒక విషయం తెలియాలంటే మనం ఒకసారి ఆలోచిస్తే తెలుస్తుంది, కానీ వాళ్ళ రోజు ఏం చేస్తున్నాము, మొబైల్ తీసి గూగుల్లో చెక్ చేస్తున్నాం వెంటనే. అది మనకు తెలిసిన విషయమే, కానీ ఆలోచించట్లేదు, బుర్ర పెట్టి ఏ పని చేయట్లేదు. దానివల్ల ఎనర్జీస్ తగ్గిపోతాయి మనుషులకి. సో ఎనర్జీస్ లేనప్పుడు ఆటోమేటిక్గా ఫ్రస్ట్రేషన్స్ వస్తున్నాయి కనుక ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇప్పుడు ఒక ఇల్లు పాజిటివ్ ఎనర్జీ ఉండాలి అంటే మనం పాజిటివ్గా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పాజిటివ్గా ఉండడం అనేది రీజన్ ఏంటంటే ఇలాంటి వీటికి దూరంగా ఉండాలి. సో ఫోన్లు ఇంటికి రాగానే 9:00 9 అవ్వగానే ఆపేయాలి. సూర్యోదయానికి పూర్వమే లేవాలి నిద్ర అందరూ. ఎందుకు అంటే మన పూర్వము నదీ స్నానాలు చేసేవాళ్ళు ఋషులు. తెల్లవారుజాము 3 గంటలు లేచి నదీ స్నానాలకు వెళ్ళేవాళ్ళు, వాళ్ళందరూ ఋషులు. జపాలు, అనుష్ఠానాలు చేసేవాళ్ళు 3 ఇంటికి లేస్తారు. క్రియ అంటే హోమాలు, యజ్ఞాలు చేసేవాళ్ళు 4 ఇంటికి లేచేవాళ్ళు. సో వాళ్ళు లేచి వాళ్ళ కార్యక్రమాలు అన్నీ చేసి హోమం, సూర్యోదయం అవ్వగానే హోమం కంప్లీట్ చేసేవాళ్ళు. మానవులు వచ్చినప్పటికీ అన్ని పనులు చేసుకోవడానికి మనము అందరం కలిపి 6 లోపు నిద్ర లేవాలంటే 5 ఇంటికి నిద్ర లేవాలి. సో 5 ఇంటికి నిద్ర 6 లోపు స్నానం పూర్తి అవ్వాలి. సో అప్పుడు వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీ బాడీలో ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే సూర్యోదయానికి అందరూ స్నానం చేస్తే, సూర్య నమస్కారం చేస్తే, సూర్యుడు ఎవరు, ఆరోగ్య ప్రదాత అంటాం. ఆయన ముందు నించుని అర్ఘ్యం వదులుతారు, నమస్కారం చేస్తాము, ఆయన ముందు ఒక 10 నిమిషాలు నించు అంటారు. ఇప్పుడు అందరూ ఏంటి, సూర్యుడి ముందు 10 నిమిషాలు నించుంటే మనకి విటమిన్ డి వస్తుంది అంటారు. ఇవన్నీ ఎలా వస్తున్నాయి అంటే, ఇవన్నీ మన మైండ్లో మన పూర్వం తెలిసినవే కదా విషయాలు, కానీ తెలిసినా మనం పాటిస్తున్నామా? పాటించట్లేదు. సూర్యుడు వచ్చి మొత్తం మధ్యాహ్నం అయ్యేవరకు లేస్తున్నారు. దీనివల్ల మెయిన్ ఎనర్జీస్ కోల్పోతున్నారు. సో ఆ ఇంట్లో ఉన్న ఒకవేళ వాస్తు దోషం ఉంది ఆ ఇంటికి, కానీ వీళ్ళందరూ పాజిటివ్గా ఉండి పొద్దున్నే లేచి సూర్య నమస్కారము, దీపారాధన, ఇంట్లో పుష్పాలతో పూజ అర్చన, స్నానం ఆచరించి ఇల్లాలు వంట వార్పు అన్నీ చేస్తే, ఆ ఇంట్లో ఒక నెగిటివ్ ఉన్నప్పటికీ కూడా ఈ వీళ్ళ పాజిటివ్ వల్ల వీళ్ళకి ఆ ఎనర్జీ పనిచేస్తుంది, కాబట్టి నెగిటివ్ వీళ్ళపై పనిచేయదు. లేదు, చేయట్లేదు, అలా చేయకపోతే ఏమవుతుందంటే నరదిష్టి ఇంట్లో ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఏమిందంటే అబ్బాయి, వాళ్ళకేముంది, భార్య భర్త ఇద్దరు సంపాదిస్తారు, ఇద్దరు తిరుగుతారు, వాళ్ళ పిల్లలు ఫుల్ ఫస్ట్ క్లాస్ చదువుతున్నారు అనగానే ఏమవుతుంది, వాళ్ళకి ఎనర్జీ స్టార్ట్ అవుతుంది, అక్కడి నుంచి నెగిటివ్ స్టార్ట్ అవుతుంది. ఈ నెగిటివ్ స్టార్ట్ అయ్యి వీళ్ళ మైండ్లు అన్నీ కూడా క్లోజ్ చేసి చేయవలసిన మినిమం అంటే పొద్దునే లేవగానే స్నానం చేసి వంట చేయాలనే సంగతి చిన్నప్పటి నుంచి మనకు తెలిసిన విషయమే, కానీ వాళ్ళ రోజున ఆ పని చేయట్లేదు.
అలాగే మగవాళ్ళు పొద్దున్నే లేచి సూర్య నమస్కారం చేయాలని అనుకున్నది, అది కూడా వాళ్ళు చేయట్లేదు. వాళ్ళు లేవడంతోనే బెట్టి అనే బ్రష్కొని చేయకుండా కాఫీలో టీలు తాగుతున్నారు. సో అప్పుడు బాడీలో నెగిటివ్గా వెళ్తుంది. సో ఎప్పుడైతే ఎలక్ట్రానిక్స్ మనం వాడతామో, మొదలు పెడుతున్నామో, కంటిన్యూ వాడుతున్నామో, అప్పటి నుంచి నెగిటివ్ ఎనర్జీ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎనర్జీ వాస్తు అనేది ఎందుకు చెప్తున్నాం అంటే, ఒక ఇంట్లో ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ రావాలి అంటే ఆ ఇంట్లో వాళ్ళు ఉండాల్సిన పద్ధతులు ఏంటంటే, రాత్రి 9:30 ఫోన్లు ఆఫ్ చేసేయాలి, ఫోన్లు ముట్టుకోకూడదు, అందరూ కలిసి కూర్చొని భోజనం చేయాలి, ఉన్న విషయాలు కనీసం షేర్ చేసుకోవాలి, ఒకరికొకరు మాట్లాడుకోవాలి, ఏం జరుగుతుంది, పొద్దున్నే ఏం చేస్తామనేది. పొద్దున్నే కాస్త అందరూ కాస్త ఇంటి ఇల్లాలు ఎదురు రావాలి. ఆమె ఆఫీస్కి వెళ్ళినా, ఈయన ఆఫీస్కి వెళ్ళినా, ఇద్దరు ఆఫీస్కి వెళ్ళినా సరే, ఒకరు ఎదురు రావడానికి ఎంతసేపు పడుతుంది, ఒక సెకండ్, ఒక నిమిషం మరి. కానీ వీళ్ళు ఫోన్ల వల్ల ఏమవుతుందంటే, ఆయన వెళ్ళిపోవడం, వాళ్ళు బాయ్ అని చెప్పి వెళ్ళిపోవడం, బాయ్ అని చెప్పి ఈమె వెళ్ళిపోవడం, లేకపోతే ఒకసారి బాయ్ కొని చెప్పకుండా ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటారు. సో మనం అర్థం చేసుకుని వాళ్ళు వెళ్ళిపోయారని అనుకోరు. ఇలాంటి విషయాలన్నిటికీ దూరంగా ఉండి మనం పొద్దున్నే వెళ్ళేటప్పుడు కాస్త మన పెద్దవాళ్ళ పూర్వం ఏం చెప్పేసారు, పొద్దున్నే లేవగానే కాస్త దేవుడు నమస్కారం చేసి దేవుడు మంత్రం చదువుకొని కాస్త దేవుడికి దండం పెట్టుకొని కార్ తీసినా బైక్ తీసినా జస్ట్ దండం పెట్టుకుని వెళ్తే ఆ రోజు ఏ ఇబ్బంది పడకుండా వాళ్ళు ఇంటికి రాగలుగుతారు. సో ఇవన్నీ ఇంట్లో రావాలంటే ఇంట్లో చేసే ప్రతి ఒక మనిషి రాగానే ఇల్లు ఊడ్చి తుడిచేటప్పుడు ఉప్పు వేసి ఇల్లు తుడుచుకోవాలి. సో దానివల్ల నెగిటివ్ రాకుండా ఉంటుంది. చెప్పులు బయట ఇప్పాలి. చాలామంది ఇంట్లోకే బయట వెళ్ళిన షూస్ తోటి చెప్పులతోటి ఇల్లంతా హాల్ అంతా తిరిగేస్తుంటారు. కొంతమంది హాల్లోనే లోపల గదిలోనే షూరెక్లు పెడతారు. దానివల్ల నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. ఆ నెగిటివ్ ఎనర్జీ రావడం అది ఎవరో, ఇప్పుడు మన రోడ్ బెంచ్ వస్తున్నప్పుడు అసూచమైన వాళ్ళు వస్తుంటారు, ఇబ్బంది పడి వాళ్ళు సరే మంత్లీ లేడీస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా కలుస్తూ ఉంటాం, అందరం తగిలి వస్తూ ఉంటాం. సో మనం పూజ పురస్కారం చేసుకుందాం అనుకున్నా ఆ ఎనర్జీస్ తగిలినప్పుడు మన మైండ్ పనిచేయవు, వినబుద్ధి కాదు. సో అందుకే చెప్పులు బయట ఇప్పను. పూర్వం కాలంలో మనకి ఏంటి, చెప్పులు బయట ఉండేవి, బయట కాలు కడుక్కొని వచ్చేవాళ్ళవి. సో వీళ్ళైతే బయటే కొంతమంది ఇళ్ళలో అయితే బయటే స్నానం చేసి రావాలి. అక్కడ బట్టలు పెట్టేవాళ్ళు, వాళ్ళు వెళ్ళి స్నానం చేసి ఆ బట్టలు అక్కడ పడేసి వీళ్ళు వేరే వస్త్రం కట్టుకుని ఇంటికి వచ్చి భోజనం చేసేవాళ్ళు. అది శుచి శుభ్రత. అలా ఉన్నన్నాళ్ళు ఎవరు కొన్నా వాస్తు గురించి ఆలోచించలేదు. ఒక 50 ఏళ్ళ కిందట మనం ఇప్పుడు వాస్తు గురించి ఆలోచించలేదు, జాతకం గురించి ఆలోచించలేదు, పరిస్థితి గురించి ఆలోచించలేదు. ఎందుకంటే అప్పుడు పరిస్థితులు అలాగే ఉండేవి. ఇంట్లో పద్ధతులు, పనులు, ఆచారాలు, వ్యవహారాలు అన్నీ కూడా శుచి శుభ్రత మడి ఆచార వ్యవహారాలతో ఉండేది. అలా ఉండడం వల్లే వాళ్ళు అంత హ్యాపీగా లైఫ్ లీడ్ చేయగలరు. వాళ్ళకి ఏ పేరు ఉండండి, ఏ జాతక రసిద్ధి నడుస్తుంది చూసుకునే వాళ్ళే కాదు. కానీ ఇవాళ మనం ఉన్న విషయంలో ఎలక్ట్రానిక్స్ వాడతాం కనుక మన వాస్తు చూసుకోవాలి, మన ఇల్లు చూసుకోవాలి, మన గ్రహస్థితి చూసుకోవాలి, మన పేరుని చూసుకోవాలి. ఎందుకంటే మన చుట్టూ పరికరాలతో మనకున్న అదృష్టం రావట్లేదు. ఇప్పుడు మనం శుభ్రంగా ఉందాం అనుకున్నా పక్క వాళ్ళు అలా ఉండరు. ఒక వింతగా చూసి వీళ్ళేంటి అలా చేస్తుంటారు పొద్దున్నేసి డిస్టర్బెన్స్ అవుతుంది. పొద్దున్నే ఏదైనా శ్లోకాలు పెట్టి వీళ్ళు గట్టిగా సౌండ్ పెట్టారనుకోండి, పక్క ఫ్లాట్ వాళ్ళు వచ్చి తలుపుకొడతారు, ఎందుకంటే అంత పెద్ద సౌండ్ పెట్టి పొద్దున్నే మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు, నిద్ర డిస్టర్బ్ చేస్తున్నారు అని అడుగుతారు. సో ఇలాంటి సిచ్యువేషన్ మనం ఉన్నాం. అరే వీళ్ళు మంచిగా పొద్దునే మనం పెట్టుకోలేకపోయాము, పక్క వాళ్ళు పెట్టారు, అది మనం విందామని అనుకోవట్లేదు. పొద్దున్నే ఏంటి డిస్టర్బెన్స్, మా అబ్బాయి పడుకున్నాడు రాత్రంతా చదువుకుని పడుకున్నాడు వాడు, పొద్దున్నే చదువు మళ్ళీ ఎగ్జామ్కి వెళ్ళాలి వాడు, వీళ్ళు అంటే తలుపు కొట్టి కొంచెం ఆఫ్ చేయండి, మీరు సౌండ్ తగ్గించండి అని చెప్తున్నారు. అలాంటి సిచ్యువేషన్కి వచ్చాం. మంచిని కొన్నా ఎంకరేజ్ చేయకుండా చెడుగా దాన్ని ఎంకరేజ్ చేస్తారు, చెడుని ఎంకరేజ్ చేస్తున్నారు. అదే ఒక పార్టీ పెట్టారు, ఒక సంగీత్ పెట్టారు, డ్యాన్స్ చేస్తారంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు సంగీత్ పార్టీ అందుకు గెంతున్నారు, డ్యాన్స్ చేస్తున్నారు అని అంటున్నారు, వెళ్ళి ఆపమని అనట్లేదు. అదే దేవుడు శ్లోకాలు పెట్టాం, పాటలు పెట్టాం, ఇంట్లో పెట్టాం, రోజు ఏంటి మీది నసని సొసైటీలో కంప్లైంట్స్ ఇస్తారు. ఇది మన ఇవాళ మనం ఎదుర్కొన్న సిచ్యువేషన్స్. ఇలాంటి సిచ్యువేషన్స్లో మనకి పాజిటివ్ రావాలి అంటే ఎంత కష్టపడాలి, మనం పాజిటివ్ రావాలంటే, పాజిటివ్గా ఉండాలంటే. సో ఖచ్చితంగా అందుకనే ఇల్లు కనీసం ఇప్పుడు పాజిటివ్ ఎనర్జీ మనకి వెళ్ళి చేయలేకపోతే ఇంటిని కొంచెం శుభ్రంగా వాస్తు ప్రకారంగా ఇల్లు ఉండాలి, ఏ విధుకులు లేకుండా ఆ ఫ్లాట్ వాస్తు ప్రకారంగా ఉండాలి. సో అలాగే మన పేరు మన జాతకం బాగుండాలి, అప్పుడే వాళ్ళే పైకి వస్తున్నారు, గట్టిగా కొంచెం ఫైట్ చేయగలుగుతారు. లేకపోతే వాళ్ళు ఇబ్బంది పడి చాలామంది ఇంకా మాకు మా వల్ల ఏది కాదు కొందని అంటారు, మా జాతకం మా పేరు తెలియదు కానీ మా జీవితంలో మేము ఏ రోజు కూడా ఆనందంగా ఉండేదే లేదు, ఇవాళకి లేదు అంటారు. ఎందుకు లేదు రీజన్ అంటే లేకపోవడం ఏం లేదు, వాళ్ళ గ్రహస్థితి కొంచెం తక్కువ ఉంటుంది, జాతకంలో బలం ఉండదు, పేర్లో కొన్ని బలం ఉండదు. వాళ్ళు ఉండే ఇప్పుడు ఎప్పుడైతే బలం లేదో నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయో, సో నెగిటివ్ ఎప్పుడు కొన్ని ఏం చేస్తుంది నెగిటివ్కి పంపిస్తుంది, పాజిటివ్కి పంపించదు. సో వాళ్ళు ఉండే పరిస్థితి వాతావరణం వాళ్ళ జాతకం బాగాలేదనుకోండి, వాళ్ళకి మంచి ఇల్లు దొరకదు, వాళ్ళు ఆ ఇల్లు కొంచెం ఇబ్బంది ఉండి దోషం ఉన్న ఇల్లే దొరుకుతుంది. సో ఆ ఇంట్లోకి వెళ్ళాక వాళ్ళ పరిస్థితి అలాగే ఉంటుంది. సో మనం కాదు పాజిటివ్గా రావాలి అంటే కొన్ని నియమాలు మనం ఇవి పాటించాలి. పొద్దున్నే కాస్త సూర్యోదయం ముందే లేవడము, స్నానం ఆచరించి నమస్కారం చేయడం, పొద్దున్న సాయంత్రం దీపారాధన చేయడం వల్ల జాతక స్థితి పరిస్థితి బాగాలేకపోయినా ఈ దీపారాధన చేయడం వల్ల వీళ్ళకి ఒక మంచి వెలుగు అనేది చూపిస్తుంది దారి.
భగవంతుడు. ఇది పాజిటివ్ ఎనర్జీ అమ్మ. అదండి, అసలు పడుకునేటప్పుడు కూడా ఇలా మనం ఫోన్లు చూసుకుంటూ ఇంకా ఏం మెసేజ్లు వచ్చాయా అంటే చివరి వరకు ఎవరు మనకి మెసేజ్ పెడుతున్నారా అన్నది చూసుకుని పడుకుంటాం. లేచేటప్పుడు కూడా అయ్యో ఎవరైనా ఏమైనా పెట్టారా ఉదయాన్నే లేచి చూసేయాలి కదా అని ఫోన్ చూసుకుంటూ లేస్తాం. కనీసం ఇలాంటి చిన్న చిన్న అలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని మార్చుకోగలిగితే ఖచ్చితంగా పాజిటివ్ ఎనర్జీ మన చుట్టూ ఉంటుంది. ఇంకా ఎన్నో విషయాల గురించి మనం తెలుసుకుంటూనే ఉందాం. నమస్తే. సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం, వేదిక్ ఫ్యాక్ట్స్, ధర్మ సందేహాల ద్వారా మనలో చాలామందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతిపరిచే ప్రయత్నం చేస్తున్నాం. సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి.